తప్పనిసరి ప్రత్యర్థులు ఎన్నుకోవాల్సి వస్తే ఉన్నవాళ్ళలో బలహీనులను ఎంచుకోవటం తెలివైన శత్రువు చేసే పని. రణాకరగా నువ్వు దాంట్లో మాత్రం ఫస్ట్ రా. నేను జాన్ పాల్ని అవమానించాలని నేను వీడియో చేయటం లేదు. జాన్ పాల్ సరిగ్గా వాదించలేకపోతే అది జాన్ పాల్ తప్పురా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందంతా నీతో వాదనలో జాన్ పాల్ చెప్పలేకపోతే అది జాన్ పాల్ తప్పురా. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది తప్పెలా అవుతుందిరా హౌలే అని కరుణాకరు గారిని ప్రశ్నించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. క్రీస్తు దూషకులతో వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించే వాళ్ళతోటి డిబేట్ ఏర్పాటు చేసి దాని లైవ్ల ద్వారా వీళ్ళ ఛానళ్ళు బాగుపడతాయి, వీళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి, వీళ్ళ పబ్లిసిటీ జల తీరిద్ది, కానీ క్రైస్తవ్యానికి మాత్రం దెబ్బ. సెప్టెంబర్ 24-25 తారీఖులలో కరుణాకర్ గాడి శివశక్తి కార్యాలయంలో జాన్ పాల్ అనే మణికంఠ స్వామి కరుణాకర్ గారితో ఒక డిబేట్ చేశాడు. ఈ డిబేట్ గురించి చెప్పాలంటే పబ్లిసిటీ పిచ్చి జాన్ పాల్, పబ్లిసిటీ పిచ్చికి పితామహుడు కరుణాకర్ సుగుణాగారు, సన్నాసి సన్నాసి కలుసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్టు ఈ ఇద్దరు కలిసి బైబిల్ మీద డిబేట్ చేశారు. ఆ డిబేట్లో బొచ్చలు బొచ్చలు బూడిద రాలింది. అది క్రైస్తవుల మీద పడింది, హిందువుల మీద పడింది. నేను అసలు ఈ డిబేట్నే క్రీస్తు దూషకులతోటి బైబిల్ వక్రీకరించే వాళ్ళతోటి పబ్లిక్గా జరగబోతున్న ఈ డిబేట్లన్నింటినీ నేను ఖండిస్తున్నా. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. 2 తిమోతి పత్రిక 2:14 అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, వినేవారిని చెరపటానికే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదన పెట్టుకోవద్దు. అవి వినేవాళ్ళు చెడిపోతారు, వినేవాళ్ళ విశ్వాసం దెబ్బతింటుంది. రోమపత్రిక 14:1 సంశయాలు తీర్చుటకు వాదన పెట్టుకోవద్దు అని చాలా క్లియర్గా దేవుడు రాసిపెట్టాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 6:7 మీ ముత్యములను పందుల ముందు వేయకండి, వేస్తే అవి వాటిని తొక్కివేసి మిమ్మల్ని తీరేస్తాయి. పందులు ఆ ముత్యాలను తొక్కివేస్తాయి, అందుకే మీ ముత్యాలని పందుల ముందు వేయబాకండి అని యేసయ్య చెప్పాడు. బైబిల్ గ్రంథం దేవుడి వాక్యం ముత్యం లాంటిది. క్రీస్తు దోషకులు బైబిల్ని వక్రీకరించే వాళ్ళు పందులు కుక్కలతోటి సాదృశ్యంగా యేసు ప్రభు చెప్పాడు. ఆ విలువైన ముత్యాలను తీసుకెళ్ళి పందుల ముందు వేయొద్దు, కుక్కల ముందు వేయొద్దు. ఆ 2 రోజుల డిబేట్లో ఈ జాన్ పాల్ అనే వ్యక్తి చేసిన పని ఏంటంటే అమూల్యమైన దేవుడి వాక్యం అనే ముత్యాలని కరుణాకర్ గాడు అనే క్రీస్తు దోషకులకు బాస్ తెలుగు రాష్ట్రాల్లో వాడి ముందు వేశాడు. తప్పకుండా ఇది వాక్యానికి వ్యతిరేకమైన డిబేట్ జరిగిన జరగబోతున్న క్రీస్తు దోషకులతోటి డిబేట్లను నేను ఖండిస్తున్నాను. అపోస్తల కార్యం 15:1 సంఘములో ఉన్న విభేదాలను పరిష్కారం చేసుకోవటానికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు, చర్చ ఏర్పాటు చేశారు. అది వేరు, విశ్వాసుల మధ్య వాక్యంలోని అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునే డిబేట్లు వాక్యానుసారమే. నేను యేసు ప్రభు రక్తాన్ని గురించి ఒక నెల కిందట అటు ఇటుగా డిబేట్ చేసి వచ్చాను. దేవుడే మనిషిగా మానవులను దేవుడిని చేయటానికి దేవుడే మనిషి అయ్యాడు అని చెప్పి నేను వాదించాను. కాదు, యేసు ప్రభు దేవుడు రక్తంతోనే వచ్చాడని నాకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు వాదించారు. అది ఏది కరెక్ట్ అయినా వినే వాళ్ళ విశ్వాసానికి వచ్చే లోటేముండదు. ఇంకా ఆశీర్వాదం యేసు రక్తం గురించి ఎంత వింటే అంత ఆశీర్వాదం. కానీ ఇలా క్రీస్తు దోషకులతోటి వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించే వాళ్ళతోటి డిబేట్ ఏర్పాటు చేసి దాని లైవ్ల ద్వారా వీళ్ళ ఛానళ్ళు బాగుపడతాయి, వీళ్ళకి డబ్బులు వస్తాయి,
వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి, వీళ్ళ పబ్లిసిటీ జల తీరింది, కానీ క్రైస్తవ్యానికి మాత్రం దెబ్బ. ఈ డిబెట్ అయిన తర్వాత ప్రతి డిబెట్ లాగానే కరుణాకర్ గారి బ్యాచ్, కరుణాకర్ గారే గెలిచాడు అని కామెంట్ల ద్వారా పోస్టుల ద్వారా హోరెత్తిస్తున్నారు. జాన్ పాల్కు నా గుప్పెడు ఫ్యాన్స్ అభిమానులు కూడా అలాగే జాన్ పాల్ తోపు తురుము ఇటువంటి డిబెట్ వీరుడు లేడు అని చెప్పి కామెంట్ల మీద కామెంట్లు అని వీడియోల కింద పెడుతున్నారు. నాకు తెలిసి ఇలా జాన్ పాల్ డిబేట్లో గెలిచాడు అని కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ప్రతిరోజు బైబిల్ చదివే విశ్వాసులు కాదు, పూర్తి విశ్వాసులు కాదు, అర్ధ విశ్వాసులు, అల్ప విశ్వాసులు. వాళ్ళకే జాన్ పాల్ డిబెట్ చాలా పెద్ద స్థాయిలో ఉంది, చాలా గొప్పగా చేసాడు అని అనుకుంటారు. కానీ కరుణాకర్ గారితో జరిగిన డిబెట్లో వాళ్ళ కరుణాకర్ గారి బ్యాచ్, వాళ్ళు పెడుతున్న పోస్టులు, వాళ్ళు పెడుతున్న కామెంట్లు, కరుణాకర్ గారు జాన్ పాల్ అనే పాస్టర్ ద్వారా బైబిల్ దేవుణ్ణి నడిబజార్లో నిలబెట్టాడు అంటూ అన్యాయంగా అపహాస్యాస్పదంగా జాన్ పాల్ దూషిస్తే నాకు వచ్చే నష్టమేం లేదు, బైబిల్ని దూషిస్తున్నారు, దేవుడి వాక్యాన్ని దూషిస్తున్నారు. దానికి కారణం సమర్థవంతంగా జాన్ పాల్ కరుణాకర్ తోటి వాదించలేకపోయాడు. చాలా విషయాల్లో కరుణాకర్ గారిది పై చెయ్యి అని చెప్పి అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో ఒక్క విషయం చెప్తాను, నేను జాన్ పాల్ని అవమానించాలని ఈ వీడియో చేయటం లేదు. జాన్ పాల్ సరిగ్గా వాదించలేకపోతే అది జాన్ పాల్ తప్పురా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందంతా నీతో వాదనలో జాన్ పాల్ చెప్పలేకపోతే అది జాన్ పాల్ తప్పురా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది తప్పెలా అవుతుందిరా హౌలే అని కరుణాకర్ గారిని ప్రశ్నించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో September 28 కరుణాకర్ సుమ్నా గారు అసలు ఆ 2 రోజుల డిబేట్లో ఏం జరిగింది అని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో సైరస్ సిలిండర్ అంటే కోరేషు గురించి నేను జాన్ పాల్ని ప్రశ్నించాను, నిలదీశాను, ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. చూసే ప్రేక్షకులకు అందరికీ అర్థమైంది, జాన్ పాల్ పాస్టర్ సమాధానం చెప్పలేకపోతున్నాడు, బైబిల్లో వ్రాయబడింది అబద్ధం అంటూ కొన్ని మాటలు మాట్లాడాడు. వినండి. ఎజ్రాలో వీళ్ళు రాసింది ఏంటి, ఏం రాశారు? 1వ అధ్యాయం 2వ వచనం, పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనక, పారసీక దేశ కోరేషు ఆజ్ఞాపించాడంట, ఆయన ఆజ్ఞాపించినట్టుగా రాశారు. ఏం ఆజ్ఞాపించాడు? ఆకాశమందల దేవుడు అని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, ఇది కోరేష్ చెప్పాడా, లోకమందున్న సకల జనాన్ని నా వశం చేశాడు యెహోవా అని చెప్పి కోరేష్ చెప్పాడా? మీ దాంట్లో ఉంటే చదివి వినిపించా, చూపించండి, అది ఇది బైబిల్లో రాశారు. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు దాటేసి యెహోవాని ఆయన ప్రస్తావించాడా ఆయన శిలాశాసనంలో, యెహోవా ఈ సామ్రాజ్యాన్ని నాకు అప్పగించాడని చెప్పి కోరేష్ చెప్పాడా? బైబిల్లో రాశారు అలాగా, నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తమకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? ఆ మొర్దక్ అనే ఒక దేవుడు ఎవరు ఉన్నారు కదా, ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరి మందిరాన్ని వాళ్ళు కట్టించుకోమని చెప్పి, వాళ్ళ రాజ్యంలో వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళకి స్వేచ్ఛనివ్వు అని చెప్పి వాళ్ళ దేవుడు తనకు ఆజ్ఞ ఇచ్చాడు రాసుకుంటే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు, యెహోవా ఈ సామ్రాజ్యాన్ని నాకు అప్పగించాడని చెప్పి కోరేష్ చెప్పినట్టుగా రాశారు. ఇది దుర్మార్గమే కదా, అంటే ఇది ఒక్కటి మనకి చారిత్రక ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి దొరికిపోయారు, కానీ ఇలాంటివి ఎన్ని క్రియేట్ చేశారు, ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. నేను అదే చెప్తున్నాను, మోషే దగ్గర లాజిక్ కనపడతలేదు, దేవుడు ఉన్నాడంటానికి ఆధారాలు లేవు, అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఒక మనిషికి ఉండే బలహీనతలు ఎలా అయితే అతను మార్చుకుంటూ వ్యూహాలు మార్చుకుంటూ పోతాడో, అబద్ధాలు ఆడతాడో, అవన్నీ మోషే చేశాడు కాబట్టి దేవుడు లేడు అక్కడ అని చెప్పి నేను లాజికల్గా మాట్లాడుతుంటే, ఈరోజు ఇక్కడ చారిత్రక ఆధారం దొరికింది కాబట్టి ఇక్కడ తప్పు తేటతేలం అయింది. కాబట్టి ఇలాంటి ఎన్నో మోసాలు ఉన్నాయి బైబిల్లో. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడ్డట్టు కోరేషు మనస్సును యెహోవా దేవుడు ప్రేరేపిస్తే ఆయన చేసిన ప్రకటన బైబిలోన్ నుంచి ఇజ్రాయేలీలు యెరూషలేముకి వెళ్ళి వాళ్ళ దేవుడు ఆలయం కట్టుకోవచ్చు. దాని దగ్గర కరుణాకర్ గారు, ఇది మీరు తప్పుగా రాశారు బైబిల్లో, బైబిల్ రచయితలు తప్పుగా రాశారు, కోరేష్ దేవుడు మార్దూక్ అని బయటపడిన తవ్వకాల్లో ఒక శిలాశాసనంలో బయటపడింది. కోరేషు దేవుడు మార్దూక్ అని తవ్వకాల్లో బయటపడిన శిలాశాసనంలో తెలిసింది కాబట్టి బైబిల్ అబద్ధం అని వాదించాడు. దానికి జాన్ పాల్ ఏ పాటికి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ 2 వచనాల్లో వ్రాయబడ్డ ఆ వాక్యాల చుట్టూతానే తిరిగాడు, కానీ కరుణాకర్ గారిని ప్రతిఘటిస్తూనే కనపడ్డాడు, కానీ వాడి వాదనకి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే
ఇతను అజ్ఞాని, అజ్ఞాని అంటే కంటే జాన్ పాల్ అర్ధజ్ఞాని. మీరు అన్నారు కదా సెక్యులర్ భావాలని, కాబట్టి ఆయనకి ఒక మతం మీద లేదు కాబట్టి అన్ని మతాలకు స్వేచ్ఛను ప్రసాదించారు. ఒకవేళ ఆయనకు ఆయన మతం మీద అంత బలమైనటువంటి అది భావజాలం ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ దాసులుగా చేసుకొని ఈయన మతాన్ని వారి మీద రుద్దుండేవాడు. కాబట్టి ఇక్కడ యూదుతో ఏం చెప్పాడు కోరేష్ అన్నదాన్ని ఇక్కడ యజ్ర గ్రంథంలో రాశారు. అంటే చరిత్ర ఎంత అద్భుతంగా ఆవిష్కరించబడి దీన్ని కూడా అర్థం చేసిపోతే ఎలా? అసలు కోరేషు అనే చక్రవర్తి పుట్టక ముందు దాదాపు 100 సంవత్సరాలకి పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కోరేషు గురించి ఒక అధ్యాయమే రాపించాడు ఈ అర్థజ్ఞాని జాన్ పాల్కి. కరుణాకర గారితో వాదించేటప్పుడు అత్యంత శక్తివంతమైన ఆయుధము లాంటిది కోరేషు గురించి వాదించేటప్పుడు యెషయాగ్రంథం 45వ అధ్యాయంలో కోరేషు పుట్టక ముందే కోరేషు గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ అధ్యాయం ఆలిపట్టు లాంటిది. కనీసం దాన్ని ప్రస్తావించలేకపోయాడు. తను చేసిన ఫాలోయింగ్ వీడియోలో నేను పెద్ద పోటుగాన్ని, నాకంటే బైబిల్ జ్ఞానం ఎవరు లేరు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇదే నాటి బైబిల్ జ్ఞానం జాన్ పాల్ తోటి మాట్లాడుతున్నాడు. అంత బైబిల్ జ్ఞానం లేని వాడివి అసలు ఒక కోరేషు గురించి వ్రాయబడిన అధ్యాయమే చెప్పలేకపోయిన వాడివి, తెలియలేకపోయిన వాడివి, క్రైస్తవుల తరఫున పెద్ద పోటుగాళ్ళు అది ఎందుకు వెళ్ళావు? కర్ణాకర్ గారితో మాట్లాడుతున్నారు. అరే కర్ణాకర్ గారు, తప్పనిసరి ప్రత్యర్థులను ఎన్నుకోవాల్సి వస్తే ఉన్నవాడలో బలహీనులను ఎంచుకోవటం తెలివైన శత్రువు చేసే పని. కర్ణాకర్ గారు, నువ్వు దాంట్లో మాత్రం ఫస్ట్ రా. తప్పనిసరి ప్రత్యర్థులను ఎన్నుకోవాల్సి వస్తే, శత్రువుని ఎన్నుకోవాల్సి వస్తే ఉన్నవాళ్ళలో బలహీనులను ఎన్నుకుంటావు. ఎందుకంటే నీకు తెలుసు, సరైన వాడిని ఎన్నుకుంటే పడేస్తంటాడు వాక్యంతో, తుక్కు తుక్కు చేస్తాడు నిన్ను. అందుకనే వాళ్ళు జోలు రావు. అసలు వాళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టుగానే ప్రవర్తిస్తావు. యశాగ్రంథం 45వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుకోరా కరుణాకర్ సుగులాగా. హౌలే కరుణాకర్ గా, యశాగ్రంథం 45వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లోనే దేవుడు కోరేషు గురించి మాటలు రాపిస్తున్నాడు. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టులు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. బుడ్డి కరుణాకరగా, ఎడ్డి కరుణాకరగా బైబిల్ తెలిసి వాక్యం చూడరా. కోరేషు పుట్టరా ఇప్పటికి? కోరేషు పుట్టక ముందు దాదాపు 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అటు ఇటుగా యెషయా ప్రవక్త కోరేష్ అనే చక్రవర్తి పుట్టబోతున్నాడు. పుట్టబోతున్న కోరేషు అనే ఆ చక్రవర్తి ద్వారా ఇజ్రాయెల్ నిమిత్తము, యాకోబు నిమిత్తము నేను అతన్ని నన్ను ఎరగకపోయినా నేను అతన్ని విలుదునిస్తున్నాను, సత్కరిస్తున్నాను, అతనిని సిద్ధపరుస్తున్నాను అంటూ చాలా స్పష్టంగా రాశాడు. యెషయాగ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. కళాకరగా కళ్ళు తెరుస్తాను, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. 6వ వచనం, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని. యెషయా కోరేషు గురించి ప్రవచిస్తున్నాడు. ఇంకా కోరేష్ అనేవాడు పుట్టక ముందే దాదాపు బిఫోర్ 100 ఇయర్స్, అది దేవుడి వాక్యపు శక్తి. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని. సైరస్ సిరెండర్ బైబిల్లో వ్రాయబడ్డ కోరేషు పూర్తిగా యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవా భక్తుడయ్యాడు అని బైబిల్లో వ్రాయబడ్డా. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, ఇజ్రాయేల్ నిమిత్తము నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఈ 45వ అధ్యాయంలో రాజ్యాలను, ప్రపంచ రాజ్యాలను కోరేష్ అంటే సైరస్ సిరెండర్ ఎలా జయిస్తాడో యెషయా ప్రవక్త 100 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. కోరేషు గురించిన వాదనలో కోరేష్ తర్వాత 100 సంవత్సరాలకి బయటపడ్డ శిలా ఫలకం గురించి కరుణాకర్ గారు మాట్లాడుతుంటే
ఆ యజ్రా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం చుట్టూ ఆ శిలా పలకం చుట్టూ తేని జాన్ పాల్ తిరుగుతున్నాడు, కానీ అసలు ఒక అధ్యాయమే దేవుడు రాసి పెట్టాడు. కోరేషు పుట్టక ముందు కోరేషు పేరు 2 సార్లు అక్కడ మెన్షన్ చేశాడు. అధ్యాయం అంతా అతని గురించే దేవుడు రాపిచ్చాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఎక్కువ భాగం కోరేషు గురించే, సైలెన్స్ సిలిండర్ గురించే దేవుడు రాపిచ్చాడు. అతను పుట్టక ముందు దాదాపు 100 సంవత్సరాలకి ముందు ఈ అద్భుతమైన ఆయుధాన్ని వదిలిపెట్టి టిబెట్ అనే యుద్ధంలో విరిగిన కత్తితో యుద్ధం చేశాడు జాన్ పాల్ అనే మణికంఠ స్వామి. బైబిల్లో రాయబడ్డ పరిశుద్ధాత్మ వరాలకు వ్యతిరేకంగా బోధించేవాడు ఈ జాన్ పాల్. తెలుగు రాష్ట్రాల్లో దేవుడి కోసం అత్యంత శక్తివంతమైన పరిచర్య చేసిన ఇతరుల గారు భక్త సింగ్ గారు లాంటి దైవజులని దారుణంగా విమర్శించి, పబ్లిసిటీ కోసం దారుణంగా విమర్శించిన క్రైస్తవ దోషకుడు, నేనే బైబిల్ జ్ఞానిని అని డప్పాలు కొట్టుకునే బైబిల్ అజ్ఞాని, అక్రమంగా బైబిల్ దోషకుడు కరుణాకర గారితోటి డిబెట్కి వెళ్ళి క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేసే స్థాయికి తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ జాన్ పాల్ కరుణాకర గారి వాదనలో వినుట వలన విశ్వాసము కలుగును, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనములో యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు అది వినేవాళ్ళ హృదయంలో ఆటోమేటిక్గా కార్యం జరిగిపోతుంది. కరుణాకర గారితో జాన్ పాల్ వాదన చేస్తున్నప్పుడు చాలామంది హిందువులు దర్శించబడతారు, తప్పకుండా దర్శించబడే ఉంటారు. అది జాన్ పాల్ గొప్పతనం కాదు, జాన్ పాల్ చర్చిలో ఒక మామూలు విశ్వాసిని తీసుకెళ్లి కరుణాకర గారి ముందు కూర్చోబెట్టిన, ఆమె లేదా అతడు సాధారణమైన యేసు ప్రభు మాటలు మాట్లాడినా వినేవాళ్ళు దర్శించబడతారు. అది దేవుడి వాక్యంలో శక్తి. ఈ అజ్ఞాని, అల్పజ్ఞాని, అర్ధజ్ఞాని జాన్ పాల్ శక్తి కాదు అది. అట్ ద సేమ్ టైం వినవారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదన పెట్టుకోవద్దు అన్న దేవుడి వాక్యం కూడా పనిచేస్తుంది. ఆ వాక్యాన్ని తొక్కుతూ అతిక్రమించి వెళ్ళి క్రీస్తు దోషకుడైన కరుణాకర గారి ముందు దేవుడి వాక్యం అనే ముత్యాలు పోశాడు. అవి వినేటప్పుడు కరుణాకర గారు అడిగిన ప్రశ్నలు, కరుణాకర గారు అడిగిన ఆ కీలకమైన ప్రశ్నలు, అవి వారివి కాదు, ఇంటర్నేషనల్ యాంటీ క్రిస్టియన్ మాఫియా, అంతర్జాతీయ క్రైస్తవ వ్యతిరేక మాఫియా తయారు చేసిన ప్రశ్నలు. వాడు నేనేదో బైబిల్ పరిశోధించి ఈ ప్రశ్నలు తయారు చేశాను, పుస్తకాలు రాశాను అని చెప్పి వాడు చెప్పుకుంటాడు, కానీ ఇవి ఇంటర్నేషనల్ యాంటీ క్రిస్టియన్ మాఫియా తయారు చేసిన ప్రశ్నలు. నేను వాడికి కౌంటర్గా 5 పుస్తకాలు రాశాను. మొట్టమొదట బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు అనే బుక్లోని ప్రశ్నల గురించే, బుక్లో రాయబడ్డ దాని గురించే కరుణాకర గారితోటి జాన్ పాల్ వాదన జరిగింది. ఫస్ట్ రోజు అంతా అదంతా బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు అనే వాడు రాసిన బుక్లో నుంచే, దానికి కౌంటర్గా నేను ఈ బుక్ రాశాను. బైబిల్ని పబ్లిక్గా దూషించడానికి ఎన్ని గుండెలు రామ్మి, కానీ పేజీ పేజీ వాడేమి రాశాడో రాసి దానికి జవాబు రాశాడు. పేజ్ టు పేజ్ ఈ బుక్ దాదాపు 120 పేజీల బుక్, ప్రజలు ఈజీగా కొనుక్కొని చదువుకోవాలని జస్ట్ 40 రూపీస్, 40 రూపాయలు మాత్రమే పెట్టాను. కావలసిన వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్లో జస్ట్ మీ అడ్రస్ పిన్ కోడ్తో పెట్టండి, నా ఫోన్పేకి 40 రూపాయలు పంపించండి, పోస్టల్ ఛార్జీ నేనే పెట్టుకొని మీకు బుక్ పంపిస్తాను. ఒకవేళ మతోన్మాదులు కరుణాకర గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, బుక్ చదవాలని ఆసక్తిగా ఉంటే వాళ్ళకు ఫ్రీగా పంపిస్తా. ఈ వీడియో కింద జస్ట్ మీ అడ్రస్ పెట్టండి, పోస్టల్ అడ్రస్ తోటి ఫ్రీగా పంపిస్తా బుక్. ఇది చదివితే కరుణాకర గారు అబద్ధం రాశాడు బైబిల్ గురించి అని స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రోజు డిబెట్లో కరుణాకర గారు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను రాసిన ఈ బుక్లో జవాబు ఉంది. దాదాపు 9 సంవత్సరాల నుంచి కరుణాకర గారు క్రైస్తవ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు. దాదాపు 7 సంవత్సరాల కిందట అటు ఇటుగా వాడి బుక్స్ రాశాడు. జాన్ పాల్లో భారం ఉంటే, పబ్లిసిటీ పిచ్చోడు కాకపోతే, ఖచ్చితంగా బైబిల్ జ్ఞాని అయితే, బైబిల్ అర్థజ్ఞాని కాకపోతే, నిజంగా ఆత్మల భారం ఉంటే ఆ పుస్తకాలకి కౌంటర్ పుస్తకాలు రాసేవాడే. వీడియోలు చేయడం సులభమే, డిబెట్లు చేయడం కూడా సులభమే. నేను లాస్ట్ మంత్ వికేఆర్ గారి స్టూడియోలో 6 గంటలు చేసిన డిబెట్ నాకు జస్ట్ 30 మినిట్స్ లాగా అనిపించింది. డిబెట్లు చేయడం ఈజీయే, వీడియోలు మాట్లాడటం ఈజీయే, పుస్తకాలు రాయటం వ్యయ ప్రయాసాలతోటి వాటిని ప్రింట్ చేయటం చాలా కష్టం.
పబ్లిసిటీ పిక్చర్లు చేయరు. నిజంగా భారం ఉంటే, లోపల మంటకుంటే, దేవుడి కోసం రోషం ఉంటే దాదాపు 5-6 నెలలు యజ్ఞం చేశాను నేను కరుణాకర్ గారి పుస్తకాల మీద. నెక్స్ట్ వారు రాసిన యేసు లోకం వెలుగని యేసు మరో రూపం అనే బుక్ గురించి తర్వాత వీడియోలో చెప్తాను. చాంపాల్ అనే ఈ వ్యక్తి చాలా గర్విష్టి, అహంకారం, గర్వం బాగా కళ్ళకు పట్టింది తనకి. ఆ గర్వంతో ఏదో అనుకోని కరుణాకర్ గారితో డిబేట్కి వెళ్ళాడు. కొంచెం పర్లేదు అనిపించిన సక్సెస్ఫుల్గా చేయలేకపోయాడు. దాన్ని కవర్ చేసుకోవటానికి కవరింగ్ వీడియోలు చేస్తున్నాడు. నేను తోపు తురుము అని నో సక్సెస్ఫుల్గా కరుణాకర్ గారికి సమాధానాలు చెప్పలేకపోయాడు. ఇతను రేపు 3-4 తారీఖుల్లో జాన్ బాబు గారు, క్రీస్తు విజయం జాన్ బాబు గారి టీం కరుణాకర్ గారితోటి, లలిత్ కుమార్ తోటి ఇంకో డిబేట్ చేయబోతున్నారు. ఆ డిబేట్ గురించి నా అభిప్రాయం తర్వాత చెప్తాను. కానీ ఇతను 30వ తారీఖున మాట్లాడిన వీడియోలో 3 బఫూన్లు పోయి కరుణాకర్తో వీడియోలు చేయబోతున్నారు అంటూ పాస్టర్స్ని, 3 దేవుడి సేవకులు 3 అపహాస్యం చేశాడు. బఫూన్స్ అన్నాడు. వచ్చే నెల కూడా డిబేట్ ఉంది, 3 పుణ్య పురుషులు వెళ్తున్నారు. దేన్ని పట్టుకొని అంటే రామాయణాన్ని పట్టుకొని, యేసుక్రీస్తు దేవుడా, రాముడి దేవుడా అని. కనీసం ఈ డిబేట్ చూసిన తర్వాత అయినా సిగ్గు తెచ్చుకొని వద్దొద్దన్నారు కదా. వాస్తవానికి ఈ జాన్ పాలే పెద్ద బఫూన్. ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇతనే టాపు, నేను శివశక్తి కార్యాలయంలో నుంచి యేసు ప్రభు సువార్త ప్రకటించాను అంటూ కాలు దగ్గరేస్తున్నాడు. అర్ధజ్ఞాని క్రీస్తు విజయం జాన్ బాబు గారు కరుణాకర్ గారిని బైబిల్ రత్న అని పిలిచాడు. అది తప్పు, నేను తప్పకుండా దాన్ని ఖండిస్తున్నాను, ఖండిస్తాను. ఆయన సారీ చెప్పిన దాకా ఖండిస్తానే ఉన్నానని చెప్పాను, తప్పకుండా ఖండిస్తానే ఉంటా. కానీ శివశక్తి కార్యాలయం నుంచి నీకు ముందే జాన్ బాబు గారు సువార్త ప్రచారం చేశాడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పాడు. విపి రెడ్డి గారి లాగా మళ్ళా సువార్త ప్రచారం చేశాడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పాడు, ఆయన తెలిసిన మాటలు చెప్పాడు. 3-4 తారీఖుల్లో డిబేట్ చేయబోతున్న జాన్ బాబు గారు, టిఎస్ కుమార్ గారు, ఈయన క్రీస్తు సైనికుడు, పబ్లిసిటీ పిచ్చోడు కాదు, నీలాగా తప్పకుండా శివశక్తి కార్యాలయానికి సువార్త ప్రచారం చేస్తాడు. ఆయనకి ఇచ్చిన టయాన్ని సువార్త ప్రచారానికి వాడుకుంటాడు. టిఎస్ కుమార్ గారు అంటే నాకు బాగా రెస్పెక్ట్. కానీ ఆ డిబేట్ కేటం నాకు ఇష్టం లేదు. మరియ గురించి, కన్యా మరియ గురించి కరుణాకర్ గారు అడిగిన ప్రశ్నలకి సక్సెస్ఫుల్గా జాన్ పాల్ సమాధానం చెప్పలేకపోయాడు. నేను తర్వాత వీడియోలో జాన్ పాల్ చెప్పిన అజ్ఞానపు సమాధానాలకి, హిందువుల మనసుల్లోకి వచ్చిన క్వశ్చన్స్కి ఖచ్చితమైన సమాధానం చెప్తాను, క్లియర్ చేస్తాను. దాదాపు నాకున్న టయాన్ని బట్టి ఆ డిబేట్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యేసు మహారాజుకే జై.